व्यूअर्स वेलकम टू तेलुगु डोस एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल वीडियो नेनु सब्जेक्ट्स इन बीकॉम टॉपिक मीद डिस्कस चेयबोतुन्नानु चाला मंदी व्यूअर्स बीकॉम लो ए सब्जेक्ट्स उंटाई अन्न डाउट तो कमेंट चेसारु सो नेनु दानिनी क्लियर चेयडानिकी ई वीडियो लो मीकु बीकॉम लो ए सब्जेक्ट्स उंटायो मीकु चेप्तानु दानिकन्ना मुंदु फर्स्ट बीकॉम गुरिंची मनं तेलुसुकुंदां बीकॉम फुल फॉर्म वच्चेसी बैचलर ऑफ कॉमर्स इदी ओक डिग्री कोर्स दीन ड्यूरेशन वच्चेसी 3 इयर्स अंटे इंटरमीडिएट कंप्लीट चेसिन तर्वात यू ऑल नो दैट डिग्री लो इदी 3 इयर्स कोर्स दीनी एलिजिबिलिटी वच्चेसी 10+2 अंटे 10 तर्वात इंटरमीडिएट 2 इयर्स चेसाक यू कैन जॉइन इन बीकॉम बेसिक दीन एलिजिबिलिटी वच्चेसी सीईसी एमईसी हेचईसी वालू चाला मंदी बीकॉम लो जॉइन अवतारू ओकवेला मीरू एमपीसी बाईपीसी लो जॉइन अयी बीकॉम लो इंट्रेस्ट उन्ना मीरू जॉइन अव्वच्चु देयर इज नो रेस्ट्रिक्शंस सो मीरू चाला मंदी दीन एलिजिबिलिटी लो मीरू 50% वस्ते 40% वस्ते జాయిన్ అవ్వచ్చా బీకామ్ అని అంటున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బీకామ్ కంప్యూటర్స్ హానర్స్లో కొన్ని కాలేజెస్ 60% వచ్చిన వాళ్ళు సీట్స్ తీసుకోవాలి, 70% వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఎలిజిబుల్ అవుతారు అని అంటారు. బట్ బేసిక్గా అయితే 50 నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. అన్ని కాలేజెస్ అయితే రెస్ట్రిక్షన్ ఇంత పర్సంటేజ్ అని పెట్టవు, కొన్ని కాలేజెస్ పెడతాయి. సో ఇప్పుడు మనము సబ్జెక్ట్స్ విషయానికి వద్దాం. సబ్జెక్ట్స్ విషయానికి వస్తే మనకి 6 సెమిస్టర్స్ ఉంటాయి. 6 సెమిస్టర్స్ 1 ఇయర్లో 2 సెమిస్టర్స్, 3 ఇయర్స్లో 6 సెమిస్టర్స్. ఒక్కొక్క సెమిస్టర్స్కి 5 to 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం SEM 1లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. SEM 1 విషయానికి వస్తే మనకున్న సబ్జెక్ట్స్ వచ్చేసి బిజినెస్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. బిజినెస్ స్టాటిస్టిక్స్, ఇంగ్లీష్. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి మీ ఇష్టం, ఐదర్ తెలుగు అన్న, సాంస్క్రిత్ అన్న, అరబిక్ అన్న, మీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనం 6 సబ్జెక్ట్స్ రాసుకున్నాం, బీఈ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, బిజినెస్ ఆర్గనైజేషన్. సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి బిజినెస్ ఎకనామిక్స్ 2 ఉంటుంది. 1 ఇక్కడ చదివాము, నెక్స్ట్ సెమిస్టర్ బిజినెస్ ఎకనామిక్స్ 2 ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2, అన్ని 2 అంటే ఇక్కడ స్టాటిస్టిక్స్ 1 ఉంటే ఇక్కడ అడ్వాన్స్ స్టాటిస్టిక్స్, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్, ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇవన్నీ సెకండ్ సెమిస్టర్వి. మూవ్ ఆన్ టు థర్డ్ సెమిస్టర్. థర్డ్ సెమిస్టర్లో చూసినట్టయితే మనకి ట్యాక్స్ ఉంటుంది, ట్యాక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటే అన్ని కాలేజెస్ వాళ్ళు బిజినెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ పెట్టరు, అయినా సరే ఆ మ్యాథ్స్ అనేది మనకు బిజినెస్కి సంబంధించి ఉంటుంది. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, డోంట్ వరీ రిగార్డింగ్ ఇట్. నెక్స్ట్ బ్యాంకింగ్, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్, అకౌంటింగ్. మీరు గమనించినట్టయితే బీకామ్లో అన్ని సెమిస్టర్లో అకౌంట్స్ అనేవి ఉంటుంది కంపల్సరీగా. నెక్స్ట్ 4th సెమిస్టర్కి చూస్తే ట్యాక్స్ 2, అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ అనేవి 1 ఇయర్ టోటల్గా ఉంటుంది, అంటే 2 సెమ్స్ ఉంటాయి మీకు. నెక్స్ట్ బిజినెస్ మ్యాథమెటిక్స్, FIM అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, అంటే బ్యాంకింగ్కి రిలేటింగ్గా ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్, కాస్ట్ అకౌంటింగ్. అకౌంటింగ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఏమో ఫైనాన్షియల్, తర్వాత కార్పొరేట్, తర్వాత కాస్ట్, అడ్వాన్స్ కార్పొరేట్, ఇవన్నీ అకౌంట్ సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సెమిస్టర్ 5. మీకు 3rd ఇయర్లో సెకండ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజెస్ అనేవి ఉండవు. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో 1st, 2nd ఇయర్స్లోనే లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్. ఫైనల్ ఇయర్లో ఉండదు. సో మనకి సబ్జెక్ట్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే 2 సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ లేవు కాబట్టి వేరే సబ్జెక్ట్స్ ఎక్కువ అవుతాయి. SEM 5లో చూసినట్టయితే మనకి కార్పొరేట్ అకౌంటింగ్, ఆడిటింగ్, బిజినెస్ లా, లా అనేది ఉంటుంది. నెక్స్ట్ మేనేజీరియల్ ఎకనామిక్స్.
ఇంటర్నేషనల్ బిజినెస్ దీంట్లో మీకు ఏ బిజినెస్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుందో ఇవన్నీ నేర్పిస్తారు ఇది సెమ్ 5 సబ్జెక్ట్స్ మూవ్ ఆన్ టు సెమ్ 6 సబ్జెక్ట్స్ దీంట్లో చూసినట్టయితే కార్పొరేట్ అకౌంటింగ్ 2 కంపెనీ లా లాస్ట్ సెమిస్టర్ బిజినెస్ లా చూస్తే ఇప్పుడు కంపెనీ లా ఆర్ కార్పొరేట్ లా ఇంకా టాలీ ఉంటుంది మీకు టాలీ ఏ విధంగా చేయాలో ప్రాక్టికల్ ఉంటుంది నెక్స్ట్ ఈ కామర్స్ ఎఫ్ఐఎం ఆర్ఎంఎస్ఏ ఇది కూడా ఆ విధంగానే ఉంటుంది మీరు చాలామంది బీకామ్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఏంటి ఫైనాన్స్ సబ్జెక్ట్స్ ఏంటి ఇవన్నీ అడుగుతున్నారు సో నేను చెప్పాల్సింది ఏంటంటే బీకామ్లో ఆల్మోస్ట్ అందరికీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి వెదర్ జనరల్ అయినా సరే ఫైనాన్స్ అయినా సరే ఓన్లీ ఏం డిఫరెంట్ ఉంటుందంటే ఇప్పుడు ఫైనాన్స్ ఉన్న వాళ్ళకి ఒకటి రెండు సబ్జెక్ట్స్ ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటుంది కంప్యూటర్ వాళ్ళకి కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ సి ప్లస్ ప్లస్ ఐటీ 2-3 సబ్జెక్ట్స్ ప్రతి సెమిస్టర్లో తేడా ఉంటుంది బట్ అందరు చదివేది ఒక్కటే సేమ్ ఉంటాయి బీకామ్ అంతే ఓన్లీ సబ్జెక్ట్స్ రిలేటెడ్ నేను చెప్పినట్టు వెబ్ డిజైనింగ్ కంప్యూటర్స్ వాళ్ళకు ఉంటుంది మరి హానర్స్ వారికి వాళ్ళకి అంతా థియరీ ఉంటుంది ప్రాక్టికల్ అయితే వాళ్ళకి ఉండదు ఫైనాన్స్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అంతే మీరు కన్ఫ్యూజ్ కాకండి బీకామ్లో జాయిన్ అయినాక కూడా కెరియర్ చాలా బాగా ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి మీరు ఆడిట్ సబ్జెక్ట్స్ అవుతారు కాబట్టి మీరు ఆడిట్ అసిస్టెంట్ ఆడిట్ లాగా కూడా జాబ్ సంపాదించుకోవచ్చు సో నేను నెక్స్ట్ క్లాసెస్ ఇప్పటివరకు అయితే మన ఛానల్లో ఇంటర్ క్లాసెస్ నేను స్టార్ట్ చేశాను సో నెక్స్ట్ వీడియోస్లో కమింగ్ అప్ వీడియోస్లో నేను డిగ్రీకి సంబంధించి కూడా క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీకు ఏ కోర్స్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ కావాలో కమెంట్ చేయండి నేనైతే ఫస్ట్ కంప్యూటర్స్కి సంబంధించి చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ముందే చాలామంది వ్యూయర్స్ కమెంట్ చేశారు దాంట్లో మనకి వెబ్ డిజైనింగ్ గురించి టాలీ ఏ విధంగా చేయాలో ఇవన్నీ వీడియోస్ చేస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమైనా కెరియర్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ చేయండి ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో బీబీఏ సబ్జెక్ట్స్ సంబంధించి వీడియో చేశాను ఇంకా గవర్నమెంట్ జాబ్స్ ఫర్ సిఈసి స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ బీఏ స్టూడెంట్స్ ఇవన్నీ వీడియోస్ చేశాను మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే వాటన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను డూ వాచ్ ఇట్ ఇది ఈ వీడియో మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు త్రూ సోషల్ మీడియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఎడ్యుకేషన్ వీడియోస్